జూలపల్లి జెడ్పీటీసీగా మండల ప్రజలకు గత 3 సంవత్సరాల 5 నెలలుగా సేవలు అందిస్తున్నానని అలాగే కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని పద్మశాలి సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతూ సంఘం అభివృద్ధి కృషి చేస్తున్నానని రానున్న కాలంలో రాజకీయాలలో కొనసాగుతానని సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లు తనకు ఏ అవకాశం ఇచ్చినా ముందుకు వెళ్ళడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెబుతున్న జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్తో మా సిటీ న్యూస్ ప్రతినిధి పెర్క రమేష్ ఫేస్ టు ఫేస్. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ గారు మనతో పాటు ఇక్కడ ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. చెప్పండి ఒకసారి, అంటే మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మాది యాక్చువల్గా పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుండ గ్రామం. నేను 1979లో అక్కడనే మా అమ్మ నాన్నలు బొద్దుల లక్ష్మి బొద్దుల నారాయణ గారికి జన్మించాను. మాది పద్మశాలి కుటుంబం, చాలా మధ్యతరగతి కుటుంబం. మా అమ్మ మిషన్ కుట్టేది, మా నాన్న సైకిల్ మీద బట్టలు అమ్మేది. మేము మా అమ్మ నాన్నలకు 6 సంతానం, 3 ఆడపిల్లలు 3 మగవాళ్ళం. నేను ఆరుగురిట్లో కూడా నేనే చిన్నవాడిని, 6 సంతానం నేను. నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా తెలుకుంటలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. అందులో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా నేను క్లాస్ టాపర్గానే ఉన్నాను మొదటి నుంచి కూడా. దాని తర్వాత హైదరాబాద్ వెళ్ళి పాలిటెక్నిక్ డిప్లొమా చేసినా, డిప్లొమా అయిన ఆర్కిటెక్చరు డిప్లొమా చదువుకున్నా. తర్వాత 700 రూపాయలతోని నా ఉద్యోగ ప్రస్థానం 1999లో స్టార్ట్ అయింది. 700 రూపాయల జీతానికి పనిచేసిన, అట్లా ఒక 3 నెలలు పనిచేసిన తర్వాత వేరే ఆఫీస్లో 1500 రూపాయల ఆఫర్ వస్తే వెళ్ళిన. అక్కడ 1500 నుంచి 3500 అయ్యే వరకు 2 సంవత్సరాలలో 1500 నుంచి 3000 అయింది, 3500 వరకు కూడా ఉద్యోగం చేసిన. తర్వాత సొంతగా ఒక ఆఫీస్ పెట్టుకొని బిల్డింగ్ ప్లాన్స్ వేయడము, ఆర్కిటెక్ట్ ఆఫీసు పెట్టి దాన్ని కూడా రన్ చేయడం జరిగింది. 2004లో నాకు వివాహం అయింది, నా భార్య పేరు స్వాతి. అలాగే 2005లో మా పాప జన్మించింది, పాప పేరు స్ఫూర్తి. అయితే యాక్చువల్గా నాకు అప్పుడు ఆర్థికంగా లేక చదువు అనేది డిప్లొమా పాలిటెక్నిక్ డిప్లొమాతో ఆపేసి ఉద్యోగము అలాగే ఆర్కిటెక్ట్ ఆఫీస్ పెట్టుకోవడం ఇవన్నీ జరిగింది. అయితే మళ్ళీ చదువుకోవాలనే ఆలోచనతోని 2006లో మాసబ్ ట్యాంక్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకొని పార్ట్ టైం కోర్సు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, అది కూడా 6 సంవత్సరాలు ఈవినింగ్ కాలేజ్ ఉంటుంది, అది కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే దాంతోపాటే 2012 నుంచి 2014 వరకు మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కూడా అదే యూనివర్సిటీలో చేయడం జరిగింది. అదేవిధంగా నేను పుట్టింది తెలుకుండ గ్రామం అయినప్పటికీ కూడా నా బాల్యమంతా కూడా సుల్తానాబాద్లోనే గడిచింది. మా అమ్మమ్మ ఊరు సుల్తానాబాదు, మా తాత కోర్టులో పనిచేసేది. సెలవులు వచ్చిందంటే రోజు సుల్తానాబాద్ రావడం, సెలవులు అయ్యే వరకు అక్కడే అమ్మమ్మ ఇంట్లో ఉండడము. మా చుట్టాలంతా కూడా సుల్తానాబాద్ పట్టణంలోనే ఉన్నారు, అలాగే మా అత్తగారి ఊరు కూడా అక్కడనే. మనకు సుల్తానాబాద్తోని విడదీయరాని అనుబంధం ఉన్నది. బాల్యం మొత్తం కూడా అక్కడ ఉన్న సుల్తానాబాద్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లోనే గడిపినాము. ఇది అంటే ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చారు, జెడ్పీటీసీగా మంచి విజయం సాధించారు, ఆ తర్వాత రాజకీయాలకు అంటే రావడానికి స్ఫూర్తి ఉంది. యాక్చువల్గా నేను హైదరాబాద్ వెళ్ళి విద్యాభ్యాసం చేస్తున్నా, పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తున్నప్పటి నుంచే రాష్ట్రంలో జరిగే రాజకీయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. రోజు న్యూస్ పేపర్ను ఫాలో అయ్యేవాడిని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారిని గద్దె దించడం అక్కడ నుంచి కూడా రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. తర్వాత కేసీఆర్ గారు 2001లో వారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా వారిని క్లోజ్గా ఫాలో అవుతూ ఉన్నాము. అప్పటి నుంచి కూడా ఉద్యమంలో పాల్గొంటూ వారిని ఫాలో అవుతూ వారు ఏ పిలిపించినా కానీ అందులో ఖచ్చితంగా పాల్గొంటూ మా వంతు కూడా తెలంగాణకు రాష్ట్ర సాధన కోసం పోరాటం చేయడం జరిగింది. కేసీఆర్ గారే మాకు ఆదర్శం. జెడ్పీటీసీగా అంటే ఒక ప్రజాప్రతినిధిగా సేవలు అందిస్తున్న మీరు, అంటే ఈ జెడ్పీటీసీ పదవి సంతృప్తిగా ఉందా? చాలా సంతృప్తిగా ఉందండి. తెలంగాణను కొట్లాడి సాధించుకున్నాం, 13 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్నాం. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారు చావు చివరి అంచు వరకు కూడా వెళ్ళే వరకు కూడా పోరాటం సాగించారు. చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి 2014 ఎన్నికలలో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ గారు మంచి పాలన అందిస్తూ రైతాంగం కావచ్చు, సపండ వర్గాలు కావచ్చు, అందరి కూడా ఆర్థికంగా ఎదిగే విధంగా చేస్తూ ఉన్నారు. మేము వారిని ఇన్స్పిరేషన్గా తీసుకునే రాజకీయాల్లోకి వచ్చి చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు 2019లో వచ్చి జెడ్పీటీసీగా ఎన్నికవడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ నుంచి. అలాగే
వారి బంగారు తెలంగాణ లక్ష్యంగా వారు పనిచేస్తా ఉన్నారు కాబట్టి అందులో మావంతు కూడా కృషి ఉండాలి మావంతు సాయం కూడా ఉండాలనే ఉద్దేశంతోని రాజకీయాలకు వచ్చి చేయడం జరుగుతుంది అంటే జెడ్పీటీసీగా 3 సంవత్సరాల 5 నెలల పదవి కాలంలో ఎన్ని నిధులు తీసుకొచ్చారు ఏ మేరకు మీరు అభివృద్ధి చేశారు జూలపల్లి మండలం నిన్నే యాక్చువల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ సిటీ కేబుల్లో కూడా ప్రసారమైంది మా మాజీ ఎమ్మెల్యే గారు మా ఊరికి వచ్చి ఏదో ఇక్కడ అభివృద్ధి జరగలేదని చెప్పడం అసలు ఎంతవరకు చేసినాము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందని లెక్కలు తీసినాము ఒక్క తెలుకుంట గ్రామం చూస్తేనే 6 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి అభివృద్ధి నిధులు అభివృద్ధి పనులు 6 కోట్ల రూపాయలతో జరిగినాయి ఈ 8.5 సంవత్సరాలలో అలాగే జిల్లా పరిషత్ నుంచి కూడా అంగన్వాడీ కేంద్రాలకు మండలం జూలపల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ కేంద్రాలకు నీటి వసతి టాయిలెట్ వసతి మిగతా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం జరిగింది అలాగే కల్వర్టుల నిర్మాణానికి బ్రిడ్జ్ల నిర్మాణానికి కూడా జిల్లా పరిషత్ నుంచి నిధులు వచ్చినాయి అలాగే కమ్యూనిటీ హాల్స్కు ఐమాస్ లైట్లకు ఇలా అనేక రకాలుగా అన్ని గ్రామాలను అభివృద్ధి పరుస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు ఒకటి చెప్పండి అంటే కేసీఆర్ గారి నుండి కానివ్వండి కేటీఆర్ గారి నుండి కానివ్వండి అధిష్టానం నుండి అంటే మొత్తంగా చూస్తే అధిష్టానం నుండి మీకు ఎటువంటి అంటే సంతృప్తిగా ఉందా వారి సహకారం ఈ విధంగా ఉంది ఖచ్చితంగా సంతృప్తిగా ఉన్నామండి అధిష్టానం బట్ బీఆర్ఎస్ పార్టీ అయింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు ఏదైనా ప్రజా సమస్యను వారి దృష్టికి తీసుకెళ్ళగానే ఇమ్మీడియట్లీ పరిష్కారం అయ్యే విధంగా వారి వంతు కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు పార్టీలో ఉన్నందుకు మేము చాలా సంతృప్తికరంగా ప్రజాసేవ అందిస్తూ ఉన్నాము చాలా బాగుందండి ఇప్పుడు ఇంకొకటి అంటే ఇప్పుడు కేసీఆర్ సేవాదళంలో కూడా మీరు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు కేసీఆర్ సేవాదళం ఇప్పుడు స్థాపించిండు ఇప్పుడు చురుకుగా పనిచేస్తున్నారు పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు మేము పలు సామాజిక మాధ్యమాలు కూడా చూస్తున్నాం ఎట్లా చెప్తారు దీని గురించి కేసీఆర్ సేవాదళం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు నిత్యావసరమైన అత్యవసర అవసరాల కోసం మావంతుగా మేము సహకారం చేయాలనే ఉద్దేశంతో ఈ కేసీఆర్ సేవాదళాన్ని స్థాపించడం జరిగింది ఇది 2014లో మహమ్మద్ అమీర్ గారు ఇప్పుడు ఆర్టీఐ కమిషనర్గా ఉన్నారు వారు స్థాపించారు ఇందులో నేను రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం ద్వారా చేసే పనులు అనేటివి రెగ్యులర్గా ప్రజలకు అందుతూ ఉన్నాయి ఏదేని అత్యవసర సమయంలో ఇమీడియట్లీ ప్రభుత్వం నుంచి రావడం లేట్ అవుతుంది కాబట్టి లేట్ అని కాకుండా ప్రభుత్వం కొన్ని అందులో రావు ఒక మనిషి చనిపోతాడు ఆయన దాన సంస్కారాలు చేయాలి ప్రభుత్వం వచ్చి చేయదు కదా మనం సామాజిక బాధ్యతని మనమే మనసున్న మనుషులుగా మనం చేయాల్సి వస్తుంది మా కేసీఆర్ సేవాదళం ద్వారా కూడా ఎవరన్నా బీదవారు చనిపోతే వారికి దాన సంస్కారాలు కానీ మిగతా ఖర్చుల కోసం కొంత ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది అలాగే పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు డిక్షనరీస్ అందిస్తూ ఉన్నాము నోట్బుక్లు అందిస్తూ ఉన్నాము అలాగే ఎవరైనా వైద్య సహాయం కోసం అడిగినా కానీ మా వాలంటీర్స్ ఉండి వారికి వైద్య సహాయం మంచిగా అందే విధంగా ప్రభుత్వ వైద్యశాలలో ట్రీట్మెంట్ చేపిస్తూ ఉన్నాము అలాగే మొన్న వరదలు వచ్చినాయి ఆ టైంలో కూడా మా కేసీఆర్ సేవాదళం సభ్యులు నిత్యావసర సరుకులు అందించారు అలాగే వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయించి మా ఎంఆర్ఓ గారికి చెప్పి వారికి ప్రభుత్వం ద్వారా అందే విధంగా కూడా వాళ్ళను ఆఫీస్ వరకు తీసుకెళ్లే పని కూడా చేశారు అలాగే కొన్ని ఇండ్లు ఊరుస్తున్నాయి ఇబ్బందులు పడుతున్నాయంటే పరదాల పంపిణీ చేసినాము ఇలా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాము ఈ మధ్యలో కూడా చూసుకుంటే మీరు కూడా చూస్తూ ఉన్నారు పెద్దపల్లి జిల్లాలోని దాదాపు అన్ని ఊళ్ళల్లో కూడా హమాలి కార్మికులకు గీత కార్మికులకు టీషర్ట్ల పంపిణీ కూడా జరుగుతూ ఉన్నది రానున్న రోజుల్లో కూడా పర్యావరణ పరిరక్షణకు కేసీఆర్ సేవాదళం చాలా చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నది అలాగే పటిష్టమైన చర్యలు తీసుకొని ఈ ప్లాస్టిక్ నివారణ కావచ్చు ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కూడా మావంతు కృషి ఖచ్చితంగా ఉంటుంది అంటే ఇప్పుడు కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొనసాగుతున్న మీరు అంటే ఇప్పుడు ప్రస్తుతం జూలపల్లి మండలంలో ప్రారంభించండి ఆ తర్వాత నియోజకవర్గంగా ప్రారంభించండి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రారంభించే అవకాశం ఉందా సేవా కార్యక్రమాలు ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నడుస్తాయి జిల్లా ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి 33 జిల్లాలకు 33 మంది జిల్లా అధ్యక్షులు ఉన్నారు వారి జిల్లా ప్రధాన కార్యదర్శులు ఉన్నారు అలాగే మండల కమిటీలు కూడా వేస్తూ ఉన్నాము విస్తరిస్తుంది కేసీఆర్ సేవాదళం అనేది బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా చాలా కార్యక్రమాలు చేస్తుంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే ఉన్నాము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ అయింది కాబట్టి దానికి కూడా అనుబంధంగా దేశవ్యాప్తంగా సేవలు అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం పద్మశాలి సేవా సంఘం గురించి మాట్లాడుకుంటే పద్మశాలి సంఘంలో మీరు రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా కొనసాగుతున్నారు ఆ సంఘ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు పద్మశాలి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుని కూడా నేను సేవలు అందిస్తూ ఉన్నాను పద్మశాలలు ఆర్థికంగా అక్కడక్కడ చాలా వెనుకబడి ఉన్నారు వారందరికీ కూడా
చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు కేటీఆర్ అన్న గారి దృష్టికి సమస్యలు తీసుకెళ్లి కూడా వారి పరిష్కారానికి కృషి చేస్తా ఉన్నాము. వారు కూడా పద్మశాలి లాంటి చాలా సానుకూలంగా ఉన్నారు. వారి నుంచి కూడా ఎందుకంటే ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు కాబట్టి వారు కూడా చాలా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి పద్మశాలను ఆర్థికంగా ఎదిగే విధంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో నిదన్నులు ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు, ఇప్పుడు చూసి అప్పులపాలే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నేత కార్మికులు ఆత్మహత్యలు అనేది ఆగిపోయినాయి. దాని కృషి అనేది గౌరవ మంత్రివారులు శ్రీ కేటీఆర్ అన్న గారి కృషితోనే ఈ ఆత్మహత్యలు అనేది ఆగినాయి. ఇప్పుడు ప్రభుత్వం చూసుకుంటే మన కళ్ళ ముందట ఉన్నది ఏంటంటే నేత కార్మికులకు ఉపాధి కల్పిస్తేనే వీళ్ళు ఆర్థికంగా ఎదుగుతారని బతుకమ్మ చీరలు నేయిస్తూ ఉన్నారు. మొన్నటి సద్దుల బతుకమ్మకు చూసుకుంటే 1,20,00,000 చీరలు నేపించారు. దాంతో నేత కార్మికుల ముఖాలలో మంచి చిరునవ్వు వచ్చింది, వాళ్ళ బతుకులలో కూడా చిరునవ్వు వచ్చింది. అలాగే అనేక సంక్షేమ పథకాలు నేత కార్మికులకు కూడా అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. మొన్ననే జాతీయ చేనేత దినోత్సవం రోజున ఆగస్టు నెలలో నేతన్న బీమా పథకాన్ని కూడా తీసుకొచ్చారు. నేతగా రైతు బీమా లాగానే నేతన్న బీమా పథకం ద్వారా నేత కార్మికుడు అనుకోని పరిస్థితుల్లో చనిపోతే కూడా 5,00,000 బీమా సొమ్ము వారి ఇంటికి చేరే విధంగా అది కూడా ఏర్పాటు చేశారు. యార్ని మీద సబ్సిడీ ఇస్తున్నాడు, మరమొగ్గల ఆధునీకరణ పథకం ఉన్నది. ఇలా అనేక పథకాలు తీసుకొచ్చి మా పద్మశాలులకు అండగా ఉంటున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి అలాగే గౌరవ మంత్రివారులు శ్రీ కేటీఆర్ అన్న గారికి మేము ఎప్పుడు తోడుగా ఉంటాము. రాష్ట్రంలో ఉన్న పద్మశాలి సోదర సోదరులు అందరూ కూడా మేము తోడుగా ఉంటామని తెలియజేస్తున్నాం. చివరిగా లక్ష్మణ్ గారు, అంటే ఇప్పుడు రానున్న కాలంలో నేను పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నా కర్తవ్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలీలందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీకి దగ్గర చేసి మా పార్టీతోని ఉండి అలాగే భవిష్యత్తులో తెలంగాణలో మూడోసారి ప్రభుత్వము దేశంలో కూడా కేంద్రంలో కూడా ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చే విధంగా నా వంతు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నా చేస్తున్నా కూడా. థ్యాంక్ యూ. అంటే లక్ష్మణ్ గారు చివరిగా ఒకటి చెప్పండి, అంటే రానున్న కాలంలో మీరు రాజకీయాల్లోనే కొనసాగుతారా లేకుంటే బిల్డర్గా హైదరాబాద్లో స్థిరపడతారా? నేను ఖచ్చితంగా రాజకీయాల్లో స్థిరపడాలని చెప్పేసి వచ్చి జడ్పీటీస్గా రాజకీయాల్లో ఎదుదామనే ఉద్దేశంతోనే వచ్చి ఫస్ట్ జడ్పీటీస్గా ఎన్నికైనా రానున్న భవిష్యత్తులో రానున్న రోజులలో మా బీఆర్ఎస్ పార్టీ అధినాయకులు కేసీఆర్ గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నాకు ఏ అవకాశం ఇచ్చినా ముందుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా. బిల్డర్ అనేది నా వృత్తి. యాక్చువల్గా నేను ఆర్కిటెక్ట్, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చదువుకున్నా. ఆర్కిటెక్చర్ బిల్డర్ అనేది నా వృత్తి, ఆదాయ మార్గం అది నాకు. ఈ రాజకీయం అనేది సేవా మార్గము. ఆదాయాన్ని ఎప్పుడు కోల్పోము, దానికి అదే నడుస్తుంది, దీనికి ఇదే నడుస్తుంది. ఎందుకంటే బిల్డర్ అనేది ఒక స్టాఫ్ను పెట్టి, సైట్ ఇంజనీర్స్ని పెట్టి, మార్కెటింగ్ టీం పెట్టి నడిపించుకునేది, దానికి నడుస్తుంది. ప్రజాసేవకు నేనే ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉండి ప్రజలకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. ఓకేనా? ఇది పరిస్థితి. అంటే ఒక జడ్పీటీసీగా అదేవిధంగా పద్మశాలి సేవా సంఘంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, అంతేకాకుండా కేసీఆర్ సేవాదళంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కూడా మరి సేవలు అందిస్తున్నటువంటి జూలపల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ గారు, అయితే ఆయన ఏమైతే పనులు చేశారో, ఏవైతే పనులు చేయబోతున్నారో కూడా మనకు వివరంగా తెలియజేయడం కూడా జరిగింది. అంతేకాకుండా తాను ఖచ్చితంగా రాజకీయాల్లోనే కొనసాగుతాను, అధిష్టానం నుంచి కూడా తనకు మంచి సహకారం కేసీఆర్ గారి నుంచి కానివ్వండి, కేటీఆర్ గారి నుంచి కానివ్వండి, మంచి సహకారం ఉంది కాబట్టి రాజకీయాల్లో కొనసాగుతాను, ముందు కూడా అదేవిధంగా సేవా కార్యక్రమాలు కూడా విస్తరిస్తానని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు. కవర్ పర్సన్ తీరి సుధాకర్ గారితో పెరక రమేష్, సిటీ న్యూస్.